అందరికీ నమస్కారం అండి పల్లవియాక ఛానల్ స్వాగతం ఈరోజు కూడా ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియోలో శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి విషయాలు అనేవి ఈరోజు వీడియోలో తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందామండి అసలు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా ఉంచుకోవచ్చండి నిర్మోహమాటంగా ఆ శివయ్యని ఆ బోళాశంకొని మనం ఇంట్లో పెట్టి ప్రతినిత్యము పూజించుకోవచ్చు మరి ఇంట్లో కొంతమంది షోకేషన్లో వాటిలో పెట్టుకుంటూ ఉంటారు కదా వాటిని పూజించుకోవచ్చా అది కూడా తెలుసుకుందాము శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని చాలామంది చెబుతూ ఉంటారు అలా పెట్టుకున్నట్లయితే ఏదో అరిష్టం జరుగుతుందని ఇంట్లో ఉంచుకోవద్దని అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషము ఉండదు అలంకరణ కోసం సర్ధావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు నైవేద్యాలు చేయనక్కర్లేదు అయితే ఒకసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తరువాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది సృష్టి అంత వ్యాపించి ఉన్న శక్తులను వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం అంతటి శక్తివంతమైన లింగానికి నిత్యపూజ చేయడం కనీస ధర్మం అదేవిధంగా నర్మదా బాణలింగా వంటిని ఇంటిలో ఉంచుకోవచ్చు నిత్యపూజకు లోపం రానేయకూడదు శివుడికి ఒక్కడికే నిత్యం అభిషేకం చెప్పబడింది అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి రోజు భక్తి లోపం కాకుండా అభిషేకం చేయగలిగితే చాలు అభిషేకం అంటే ఖచ్చితంగా మంత్రాలు అవి చదవాలనే విషయం ఏమీ లేదు శివ పంచాక్షరి స్తోత్రం చదువుకోవచ్చు లేదా ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ స్వామివారి మీద చదువుతూ అభిషేకం చేయవచ్చు శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంట్లో శివలింగాన్ని నెలకొల్పి పూజించుకోవచ్చు ముందుగా దీపారాధన చేసుకోవాలి తర్వాత గణపతి ఆరాధన చేయవలను కలిశములోని నీటిని గంగా 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 అని అభిమంత్రించాలి తరువాత శ్రీ గంగా సహిత ఉమామహేశ్వరాభ్యం నమః ధ్యానం సమర్పయామి అని అక్షంతలు వేయాలి లింగాన్ని పళ్ళెంలో పెట్టి స్నానం అభిషేకం చేసుకుని అభిషేకమయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మంది మందిరంలో పెట్టి ఉంచితే సరి ఇలా పెట్టుకున్న తర్వాత పసుపు కుంకము అక్షంతలు యజ్ఞోపవేతము వస్త్రము సమర్పించుకోవాలి ఇలా ఒక పువ్వైనా పెట్టి పూజించుకోవచ్చండి స్వామివారికి కొబ్బరి బొండం నీడతో కనుక అభిషేకం చేసినట్లయితే అనంతకోటి పుణ్యఫలం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇలా కార్తీక మాసంలో పూజించినట్లయితే మరి వెయ్యి రెట్లు అంతకన్నా ఎక్కువగా మీకు పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని గమనించండి ఎవరు భయపడని అవసరం లేదు మీకు చెప్తున్నారు కదా అంటే పెద్ద పెద్ద శివలింగాలు అనేవి ఇంట్లో ఉండకూడదండి ఒక అంగుళం అంగుళున్నారా అంతకు మించి అనేది మనకి ఇంట్లో విగ్రహాలు అనేవి ఉండకూడదు అలాగే చాలామంది అడుగుతున్నారు సాలగ్రామం ఇంట్లో ఉంచవచ్చా అని సాలగ్రామం కూడా ఇదే విధంగా ఉంచుకోవచ్చండి అలాగే అభిషేకం కూడా ప్రతిరోజు చేస్తూ ఉండాలి కాబట్టి వీలైనంత వారు అభిషేకం చేయగలిగినట్లయితే ఇంట్లో పెట్టుకోండి ఇదండి ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం పల్లవియాక ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం